నగరంలో ఈరోజు ఉదయం టౌన్ హాల్ నందు మలయాళీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలయాళీస్ అసోసియేషన్ మెంబర్స్, కార్యనిర్వాహకులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఘనంగా వేడుకలను నిర్వహించారు. అంటే నాకు మలయాళం రాదు, అందుకోసం. అలాగే ముఖ్యంగా కేరళ ఆయుర్వేద వైద్యశాలలో ఉన్న భువనారెడ్డి గిరిజా గారి వేదిక రావాలనుకుంటున్నాను. మరి వచ్చినారా డాక్టర్ భువనారెడ్డి గిరిజా? నాకు చాలా హ్యాపీ. నేను 37 ఇయర్స్ ఫోటో స్టార్ట్ చేసి అప్పటి నుంచి నాకు అందరూ ఫ్రెండ్సే. మన చూసాను అసోసియేషన్ ఇప్పుడు బాగుండాలా, అందరు కలిసిందా చెప్పి బాగా తపన పడుతున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళ కలయిక లేదు. మనము అక్కడి నుంచి ఆ స్టేట్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఒకరొకరు కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఒకరింట్లో ఒక ఏదైనా ఫంక్షన్ జరిగిన వెళ్ళటము అనేది కొంచెం తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఒక విధంగా కలయిక ఉండాలి మనకి. మెయిన్ ఏంటంటే మనము వచ్చాము, అందరం ఇక్కడ ఉన్నాము, అలా కలిస్తేనే ఒక ఒక కలయిక, ఒక ఆప్యాయత, స్నేహం ఉంటుంది. అలా కంటిన్యూషన్గా మీరు అందరూ కూడా ఉంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మలయాళీస్. ఓపీ సార్ వాళ్ళు అవరే టైంకి ఆల్మోస్ట్ ఒక 7 వెళ్ళటారు కదా సార్, ఒక 7 ఇయర్స్ ఉన్నాడు. అందువల్ల సార్ పేషెంట్స్ ఇక్కడ ഞാൻ నోకున్నాం. പിന്നെ ఈ ഒരു കോവിഡ് കാലഘട്ടം എന്ന് പറഞ്ഞാൽ നമുക്ക് ഞാൻ പറയാലോ മലയാളി സൈഡിൽ നിന്ന് ഞാൻ പറഞ്ഞാൽ ഞാൻ കംപ്ലീറ്റ് എല്ലാവരും ഉള്ളത് പറയുന്നത് എപ്പോൾ വേണമെങ്കിലും എന്തെങ്കിലും സർവീസ് വേണമെങ്കിലും എന്നെ എപ്പോൾ വേണമെങ്കിലും ഫോൺ ചെയ്യാം. എൻ്റെ ഫോൺ നമ്പർ എല്ലായിടത്തും ഉണ്ട്, ഷെയർ ചെയ്ത് വാങ്ങിച്ചോളൂ.